ఎంత దూరమైన అది ఎంత భారమైన యేసు వైపు చూడు నీ భారమంత తీరు దేవానికి చేరు ఎంత దూరమైన అది ఎంత భారమైన యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొన్న సిల్లి నిలిచిపోయినావా నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మ సిల్లి నిలిచిపోయినావా కలువరి గిరిదనుక సిలువ మోసిన తీరానికి చేరు ఎంత దూరమైన తెలిసి తెలిసి జారిపోయినావా తెలియరాని చీకటిలో నిసీదిలా ప్రకాశించు చిరంజీవుడే పరంజ్యోతి యేసుని ముందు నడువగా యేసు వైపు చూడు నీ భారమంత తీరు. అంతేకాదు చూసినట్టు చూడండి, యెషయా గ్రంథము 1:6 కూడా చూస్తే, యెషయా గ్రంథము 1:6 చూసినట్టే ఇక్కడ కూడా 1:6 చూస్తే ఏమంటాడు, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థ కొంచెమైన లేదు, ఎక్కడ చూసినా గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు. ప్రతివాని నడినెత్తిన 5:5 ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థ కొంచెమైన లేదు. అంటే పాపపు వ్యాధి. ఇక్కడ అంటున్నారు యేసు ప్రభువారు యెహోవా దేవుడు యెహోవా మాటలాడుతున్నాడు. 2వచనంలో చూడండి, ఆకాశం ఆలకించము భూమి శవ్యజ్ఞము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుని, కానీ వీళ్ళందరూ ఎద్దు కామందని అడిగింది. ఇవన్నీ అక్కడ ఇస్రాయల్ తెలివి లేదు, పాపిష్టి జనము, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, ఎంత బాధపడిపోతున్నాడు యెహోవా దేవుడు తన ప్రజలను చూసి. ప్రేమేంటి వాళ్ళారా, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో వారిని చూసి దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. నా పిల్లల్ని పెంచాను, కన్నాను, పెద్దవాళ్ళగా చేశాను, కానీ నన్ను మర్చిపోయి విగ్రహాలకి వాళ్ళు దేవుళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు తండ్రి అనుకుంటున్నారు, వారు వాళ్ళని చేశారనుకుంటున్నారు, ఏదో మరి భయంకరమైన స్థితిలో జీవిస్తున్నారు, నాకు చాలా బాధగా ఉంది, వీళ్ళంతా చెడిపోయారు, ఈ కుష్ఠవ్యాధిగ్రస్తులు కనుక ఎంత ఒళ్ళంతా కుళ్ళిపోయి ఎలా ఉన్నారో, అలాగే ఇదిగో తల నుండి అరికాలు వరకు నడినెత్తి వరకు ఏమంటున్నాడు, ప్రతివాని గుండె బలహీనమైన అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థ కొంచెమైనా లేదు. అంటే పాపపు వ్యాధితో, పాపపు కుష్ఠుతో ప్రతి వ్యక్తి కూడా చెడిపోయి ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు అని యెహోవా దేవుడు ఏడుస్తూ బాధపడుతూ యెషయా గ్రంథ యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. యెహోవా దేవుడు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు అని చెప్పేసి తన బిడ్డల విషయంలో. ప్రియమేంటి వాళ్ళారా, ఇవాళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, దేవుడు నిన్ను చూసి ఏడ్చే పరిస్థితిలో ఉన్నావా, అయ్యో నా బిడ్డ నేను నా సృష్టి నా ఆకారంలో నా రూపంలో చేసుకున్నాను, కానీ నన్ను మర్చిపోయి ఏంటేంటో చేస్తున్నాడు, నన్ను పెడబెట్టేసి ఏదేదో చేస్తున్నాడు, అయ్యో నా బిడ్డ నిన్న నీ దేవుడు ఎంత ఏడుస్తున్నాడు అని గురించి. స్వస్థ కొంచెమైనా లేదు. వీళ్ళైతే కనీసం ఇదిగో మాకు కుష్ఠవ్యాధి ఉంది, మేమేమైనా సరే యేసును పట్టుకోవాలి, యేసు ద్వారా స్వస్థ పొందుకోవాలి, యేసు స్వస్థపరుస్తారంట, ఆయన దగ్గరికి వెళ్ళాలి అని 10 ఏకమై పరిగెత్తుకుంటే, ఎప్పుడైతే యేసు ఆ వీధి గుండా వస్తున్నారో, ఆ గ్రామం గుండా వస్తున్నారో, ఆ మార్గం గుండా వస్తున్నారో, పరిగెత్తుకుంటా వెళ్ళినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా. మరి నువ్వు దేవుని గురించి పరిగెత్తు వెళ్తున్నావా?
అయ్యో నా దేవుని నేను తెలుసుకోవాలి, ఇంత నన్ను సృష్టించి నిజముగా దేవుణ్ణి కలిగి లేకపోతే ఆ జీవితం వ్యర్థం. యేసు ప్రభు నీ జీవితంలో లేకపోతే నువ్వు వ్యర్థుడవే. ఎన్ని ఉన్నాయి లోకంలో, యేసు లేకపోతే ఆ జీవితం వ్యర్థమే. ఎప్పుడైతే యేసును నువ్వు కలిగి ఉంటావో నీ జీవితంలో అన్నీ ఉన్నట్టే. ప్రేమంటే వాళ్ళ సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తే సృష్టికర్త ఎంత బాధపడతాడో మీరు ఆలోచించండి. కనుక ఇక్కడ చూసినట్టే వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని కేకలు వేశారు. చూడండి యెషయా గ్రంథం 30:18 చూసినట్టే 18 చూస్తే మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం చేసే దేవుడు. ఆయన నీ మొరవి నిశ్చయముగా నిన్ను కరుణించు. ఎప్పుడైతే యెషయా గ్రంథం 30:18 చూసినట్టే ఆయన్ని కరుణించమని కేకలు వేస్తున్నారు వీళ్ళు. ఇందాక కూడా భర్తమై కేకలు మనం విన్నాం. ఈ 10 కూడా కేకలు వేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారని అర్థం. కేకలు అంటే మనం ఇక్కడ మన ఏమని అర్థమిస్తుందంటే దేవుని సన్నిధిలో ప్రార్థించుట, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుట, ఆయన్ని అడుగుట, ఆయన్ని యాచించుట, ఆయన వైపు చూచుట. దేవుని వైపు చూసినప్పుడు మరి ఇంకా ఎప్పుడైతే యేసు ఆ ప్రాంతం వస్తున్నారని తెలిసిందో వీళ్ళు వెళ్ళిపోయి కేకలు వేసేసి. అలాగే ఎన్నిసార్లు నీ వైపు వస్తూ ఉన్నారు, ఎన్ని విధాలుగా వస్తున్నారు యేసు. టీవీ వాక్యం ద్వారా, అనేక మంది ఫ్రెండ్స్ వాక్యం ద్వారా, పత్రికల ద్వారా, పుస్తకాల ద్వారా, బైబిల్ ద్వారా, రకరకాలుగా దేవుని వాక్యాన్ని నిన్ను యేసు నమ్ముకో ప్రియబిడ్డాని ఎన్ని విధాలుగా వస్తున్నప్పుడు నువ్వు ఎలాగా స్పందిస్తున్నావా? ఈ బిడ్డలైతే చూడండి, 10 కూడా ఏమైనా సరే దేవుడి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయి మనం మేలు పొందాలి అని పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంతేకాదు యెషయా గ్రంథము 19:22 కూడా చూడండి ఒక్కసారి. 19 వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. వీళ్ళకి ఆ విశ్వాసం ఉంది. 19:22 అందుకే యెహోవా వైపు పరిగెత్తుకుంటూ అంటే దేవుని వైపు యేసు వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. అమ్మ ఆయన అయితే మనం స్వస్థపరుస్తారు తప్పకుండా, గతంలో అద్భుత కార్యాలు చేశారంట, మన గ్రామాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేశారంట, కనుక మనకు కూడా చేస్తారు, ఎంతోమందిని స్వస్థపరిచారు అని వారు యెహోవా వైపు తిరగగా ఆయన వైపు తిరగాలి, అప్పుడు కార్యం చేసే దేవుడిగా ఉన్నాడు అని వాళ్ళు వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేశారో చూడండి. మీరు వెళ్ళి యాజకులకు కనుపరుచుకోండి అంటున్నాడు. ఎప్పుడైతే కేకలు వేశారో ఆయన నిలిచిపోయాడు. ఇందాక భర్తమైలాగానే ఈయన కూడా ఇక్కడ వీళ్ళ యొక్క ప్రార్థనలు కూడా, వీళ్ళ యొక్క కేకలు కూడా విని యేసు వారు అక్కడ నిలిచిపోయినట్టుగా చూస్తాను. చూడండి లోకసువార్త 17 గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. లోకా 17 ఈ 10 కుష్ఠరోగుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. 17:11 నుంచి మనం చూసుకుంటున్నాం కదా. చూడండి అక్కడ లోకసువార్త 17:11 చూస్తే ఇక్కడ చూడండి ఆయన ఏం చేశారు. ఆయన ఎరుషులేమున్నప్పుడు యేసు ప్రభు మమ్మల్ని కరుణించు. 13 కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, ఆయన వారిని చూసి అని వెళ్ళిపోలా, ఆ కేకలు విన్నారు ఆయన అలా చూశారు. ఎప్పుడైతే నువ్వు నీ కేకలు నీ ప్రార్థనలు నువ్వు మారిపోయి నీ దేవుని వైపు చూస్తావో ఆయన కూడా నీ వైపు చూస్తారు. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని వాక్యం సెలవిస్తా. ఎప్పుడు కూడా ప్రభు బలవంతంగా తోసుకుని, ఇప్పుడు చూడండి తలుపు కొడతారు, తలుపు కొడితే తలుపు తీస్తేనే కదా మనం లోపలికి రాగలం. తలుపు తీయకపోతే లోపలికి ఎలా వస్తాం? అలాగే తలుపు నొద్దరుని తడుతూ ఉన్నాను. ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో వారితో నేను నాతో వారిను కలిసి భోజనం చేస్తాము, కలిసి ఉంటామని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తా. అనేక రకాలుగా తలుపు కొడతానున్నప్పుడు దేవుని తలుపు తీయాలి. నువ్వు ఆయన్ని ఆహ్వానించాలి లోపలికి రమ్మని. అంతేగాని లోపలికి తోసుకుంటూ రాడు ఆయన, ఆయన దొంగ కాదు. నువ్వు ఇష్టపూర్వకంగా నువ్వు తలుపు తీసినప్పుడు చక్కగా లోపలికి వచ్చి నీ స్థితిగతులన్నీ కూడా బాగు చేసేవాడిగా ఉంటాడు. ఇక్కడ కూడా చూడండి ఆయన ఏమంటున్నాడు, నిలిచిపోయాడు అక్కడ. ఆయన ఇలా కేకలు విని నిలిచిపోయాడు. నిలిచిపోయి ఏమంటున్నాడు, దూరమున నిలిచి యేసు ప్రభు మమ్మల్ని కరుణింపమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకుని వారితో చెప్పి.
ఇదిగో నేను స్వస్థపరుస్తాను, ఆ ఇదిగో నేను చేసేస్తాను, మీరు స్వస్థ వచ్చేస్తాను అంటలా. మీరు వెళ్ళి యాజకులు కనిపించుకోండి. యాజకులు అంటే దేవుని సేవకులు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ సేవకులు. ఈ లోకంలో మనం మరి ఆయన వచ్చారు, 33.5 సంవత్సరాలు కార్యాలు చేశారు, సిలువ కార్యం చేశారు, మరి తిరిగి వెళ్ళారు, పరమునికి వెళ్ళారు, మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడిని మన దగ్గరికి పంపించారు. ఇది పరిశుద్ధాత్మ కాలం అని నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు సంచారం చేస్తూ మనల్ని గైడ్ చేస్తూ మనల్ని బలపరుస్తూ ఎవరైతే ఆహ్వానిస్తారో వారి హృదయంలో ప్రవేశించి ఆయన ఆయన బిడ్డలుగా చేసుకుని ఆయన ఈ లోకంలో చక్కగా ఆయన నడిపిస్తూ ఉంటారు. మనల్ని మనం గైడ్ చేస్తారు. ఇది తప్పు, ఇలా చేయకు, ఇలా ఒప్పు, ఇలా వెళ్ళు, ఇది మార్గము, ఇది తీసివేసుకో, ఇది కలిగి ఉండని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనకి గైడ్ చేస్తూ ఉంటారు, మనల్ని నడిపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ ఏం చేశారు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ నిలిచిపోయి యాజకుల్ని ఏర్పాటు చేశారు. పరిశుద్ధాత్మ దేవుడిని ఏర్పాటు చేశారు, దైవ సేవకుల్ని, ఆయన ప్రతినిధులను ఈ లోకములో మనకి చెప్పడానికి. ఇప్పుడు మన పిల్లలు ఎలాగా స్కూల్కి పంపిస్తామో, ఇగో ఒక సెక్యులర్ స్టడీస్ ఎంత డబ్బు ఖర్చు పెట్టి స్కూల్స్, చిన్న ఎల్కేజీ వాడికి కూడా 40,000, 50,000, 1,00,000 రూపాయలు స్టార్టింగ్ ఫీజు పెట్టేసి స్కూల్లో ఎలా చేర్పిస్తామో, అలాగే దేవునిలో పెరగటానికి బోధలు మనం నేర్చుకోవడానికి ప్రభు వస్తున్నారు. మనం ఎలా కలిగి ఉండాలి, ఏది తీసివేసుకోవాలి, ఏ ఎలా జీవించాలి, ఈ లోకంలో ఎలాగ ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధ జీవితాలు ఆయన ఎదుర్కోవడానికి జీవించాలి. మన దైవ సేవకుల్ని, మందిరాలని, దేవుని ఆలయాలను ఏర్పాటు చేసి దేవుని బిడ్డలను పెంచుతూ ఉన్నారు దేవుడు. కనుక ప్రిమినెంట్ వాళ్ళారా, మరి ఆయన అంటున్నారు యాజకులకు కనపరచుకోండి. ఇదేంటి అంటే దేవుని మందిరానికి వెళ్ళు ప్రియబిడ్డ, దేవుని ఇంటికి వెళ్ళు, దేవుని ఇంట్లో చేరు, అక్కడ నేర్చుకో, ఆ స్కూల్లో ఆ బళ్ళో చక్కగా నేర్చుకో, అక్కడికి వెళ్ళు. వాళ్ళు వెళ్ళు చుండగానే స్వస్థత. చూడండి, అసలు చూడండి ఆ వాక్యం, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరచుకొని, నేను వారితో చెప్పాను 14వ వచనం, వారు వెళ్ళు చుండగా శుద్ధులైరి. వాళ్ళు వెళ్ళు చుండగా అంటే ఏంటి, దేవుని మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు, దేవుని యాజకులకి సేవకులకి కనపరుచుకుంటున్నప్పుడు, దేవుని సేవకుల యొక్క బోధ మనం వింటూ ఉన్నప్పుడు, అక్కడ దేవుని వాక్యంలో కూడా ఏమన్నా, అపొస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విసిట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండాలి. దేవుని ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా 400 అనుభవములు, ఇదిగో చూడండి, 4 ఈ యొక్క కాళ్ళు ఉంటేనే ఈ టేబుల్ చక్కగా స్థిరంగా ఉంటుంది. ఒక్క కాలు సరిగ్గా లేకపోయినా పడిపోతుంది టేబుల్. అలాగే మనం కూడా దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా ఎలాగ స్థిరంగా ఉండాలి, 4 అనుభవాల్లో దైవ సేవకుడు మనకు చెప్తారు. ప్రభువారే చెప్పారు కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని, మీరు యాజకులు కనపరచుకోండి, దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళండి, దేవుని ఇంటికి వెళ్ళండి. ప్రేమంటే వాళ్ళారా, దేవుని ఇంటికి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అప్పుడు వెళ్ళినప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలము. చూడండి యెషయా గ్రంథము 56:7, యెషయా గ్రంథంలో 56:7 చూసినట్టు, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బల్లను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. సమస్త జనులు, వారు ఎవరైనప్పటికీ, ఆయన సృష్టి, మనం ఉంటాం మేము, ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అది ఇది దేన్ని మనం పెట్టుకున్నాయి, కానీ నా ప్రజలందరూ నా మందిరంలోకి రావాలి అని చెప్పి ప్రభువారు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. దేవుని ఆయన అంటున్నారు, ఇదేంటి స్వస్థ యేసు ప్రభువారు అంటుకుని ప్రార్థన చేస్తే ఆయన స్వస్థ కాదు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు వెళ్ళుచుండగా, ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరానికి వెళ్తావో నీకు స్వస్థ కార్యం ప్రారంభమవుతుంది. శారీరక స్వస్థ, ఆత్మస్వస్థత, అప్పుడు చక్కగా స్వస్థనుంది దేవుని ఇంట్లో. అంతేకాదు 26:3 కూడా చూడండి ఒకసారి, 26:3 కూడా చూస్తే, ఎవని మనస్సుని మీద అనుకోనివన్ని నీవు పూర్ణ శాంతి గలవాని. ఆయన మీద ఆనుకోవటం ద్వారా పూర్ణ శాంతి సమాధానం పొందు. అంతేకాదు ఆయన మందిరంలో తృప్తిపరచబడతాం.
ఎలాగ నువ్వు జీవించాలి చక్కగా దైవ సేవకులు నీకు బోధిస్తారు. అప్పుడు నువ్వు ఎంతో 56:5 కూడా చూడండి, యెషయా గ్రంథం 56:5లో కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మంచి దేవుడు ఎంతగా మనల్ని ఆనర్ చేస్తున్నాడో చూడండి. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకునేట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయడమైన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు. దేవుని యొక్క మనసులో ఉన్నాయని చెప్పేస్తున్నారు. స్వస్థత, నువ్వు ఇంటికి దేవుని ఇంటికి వెళ్ళు, యాజకుల దగ్గరికి వెళ్ళు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు. 7 దినాలు నీకు, 6 దినాలు కష్టపడి నువ్వు పనిచేసుకో, 7వ దినం నీది కాదు, ఆయన సన్నిధికి వెళ్ళు, సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో, ఆయన ఏమై ఉన్నారో ఆయన స్తుతించు, ఆయన్ని ఘనపరచు. వారమంతా నిన్ను ఎంతగా ఆయన్ని కాచి కాపాడి పోషించి భద్రపరిచి రక్షణ భాగ్యం ఇచ్చి ఇన్ని చేశారే ఆయన కృతజ్ఞత కలిగి ఉండు. దేవుని ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు నీ స్వస్థ కార్యం జరిగిపోద్ది. యాజకులు నీకు బోధిస్తున్నప్పుడు యాజకులు కనబరుచుకో నీ లైఫ్, నీ జీవితం. కనుక ఆ ప్రేమ ఏంటంటే వారు అలా చేసినప్పుడు వారు వెళ్ళు చుండగానే, కనుక ఆయన దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో, ఆయన సన్నిధికి ఎప్పుడైతే వెళ్తామో, మన జీవితాల్లో స్వస్థ, ఆత్మీయ స్వస్థ, శారీరక స్వస్థ. మరి కనుక వీళ్ళు 10 మంది కుష్ఠరోగులు వెళ్తున్నప్పుడు అక్కడ యాజకులు కనపరుచుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళి చూడగానే స్వస్థ. ఆ మాట చాలా, అది చాలా ఇంపార్టెంట్. దేవుని ఇంటికి వెళుతూ ఉండగా మనకి మన జీవితాల్లో స్వస్థ కార్యాలు, అద్భుత కార్యాలు జరగటమే కాదు, ఒక దినాన ప్రభు వస్తారు. మరి చివరి దినాల్లో మనం ఉన్నాం, ప్రభు త్వరగా రాబోతూ ఉన్నారు. సంఘం ఎత్తబడాలి, శ్రమల దినాల నుండి మనం తప్పించబడాలి, 7 ఏళ్ల శ్రమల నుండి మనం తప్పించబడాలి. ఆయన సన్నిధిలో మనం సంతోషంగా 7 ఏళ్ళు పెండి విందులో ఆయనతో కూడా మనం సదా ఉండాలంటే రెప్పపాట్లో మనం ఆయన ఎదుర్కోవాలి. రెప్పపాట్లో ఎదుర్కోవాలంటే మనం చాలా సిద్ధపడి ఉండాలి, పరిశుద్ధులముగా, పవిత్రులముగా, ఆయనకి ఇష్టలముగా, ఆయన ప్రియులముగా. మరి యాజకులు ఏమైతే తెలియజేస్తూ ఉన్నారో అది మనం, అది వాక్యానుసారంగా మనం జీవితాన్ని జీవిస్తూ ఆయనకి ఇష్టలముగా ప్రియులముగా జీవిస్తూ మరి ఆయన రాకల్లో ఎత్తబడినప్పుడు ఆయనతో కూడా సదాకాలం ఉంటాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల స్వామి, కృపగల దేవ, మీకు వందనాలు, స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు, దయగల దేవుడు నాయన. ప్రభా, వారి జీవితాల్లో 10 మంది కుష్ఠరోగులను ప్రభా నాయనా నాయనా ప్రభా మా తండ్రి వారు నీ మందిరమునకు నీ యొక్క యాజకులకు కనబరుచుకోవడానికి వెళ్ళుతుంటేనే వెళ్ళు చుండగానే దారిలోనే వారికి స్వస్థ వచ్చింది. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. ఎప్పుడైతే నీకు లోబడి నీ ఇంటికి వెళ్ళడానికి వారు ఇష్టపడ్డారో వారి జీవితాల్లో స్వస్థ కార్యం చూశారు. అవునాయన ఇంకెవరైతే నీకు దూరంగా ఉంటున్నారో నాయన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి నీకు లోబడి ప్రభా నీ ఇంటికి వెళ్ళి నాయనా దైవ సేవకులు కనబరుచుకుని నీ వాక్యానుసరమైన జీవితాలు కలిగి ఉన్నప్పుడు వారి జీవితాల్లో స్వస్థత, ఆత్మీయ శారీరక స్వస్థ ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నామని మరి బోధించినందుకు కొందనాలు చెల్లిస్తే. ఎవరైతే ఈ వాక్యం విన్నారో ప్రభా ఇంకను ఆలస్యం చేయకుండా దేవా నీ ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళేవారుగా వారిని మీరు బలపరచుమని ప్రభా మాకు ఇచ్చిన శ్రేష్టమైన తరుణమును బట్టి మీకు వందనములు అర్పిస్తూ యేసు ప్రభు వారి గన్నామములనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను విడిచి వెళ్ళినా నన్ను విడిచిపోలేవు, నేను మరచిపోయినా నన్ను మరచిపోలేవు. ఏ రుణమో ఈ బంధమో నా ప్రేమమూతే తాళలేను నీ ప్రేమను, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. యేసయ్య ప్రేమ నా, యేసయ్య ప్రేమ మధురమైనది, మరపురానిది, సాటి లేనిది, సజీవమైనది. యేసయ్య ప్రే తప్పుకోట్నమ్మా, యేసయ్య ప్రేమ నా, యేసయ్య ప్రేమ మధురమైనది, మరపురానిది, సాటి లేనిది, స
సజీవమైనది యేసయ్య ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ మరమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది యేసయ్య ప్రేమ కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది చూపలేని ప్రేమ ఇది ఏని ప్రేమ ఇది యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది యేసయ్య ప్రేమా